కరీంనగర్ కు నాకేదో కథ ఉన్న స్తుతి కరీంనగర్ మన కమలాకర్ మా కరీంనగర్ భీముడు కమలాకర్ అన్నాడు నీకు కరీంనగర్ కేదో లింక్ ఉన్న సార్ అన్నాడు లింక్ అయితే ఉందనుకో ఈకెళ్ళి పెళ్లి చేసుకున్నాను నేను కరీంనగర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేను కానీ కమలాకర్ ఏమంటాడు అంటే ఏదో వైబ్రేషన్ ఉన్న సార్ నీ కరీంనగర్ అన్నాడు నిజంగా కూడా నేను కరీంనగర్కి ఎప్పుడు వచ్చినా కానీ స్కీమ్ ప్రకటిస్తా ఉన్నా ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఆటో కార్మికులకు వాళ్ళ మీద సంవత్సరానికి ఫిట్నెస్ ఛార్జ్ కానీ ఫిట్నెస్ సర్టిఫికెట్ కానీ 1200 రూపాయలు పెడుతున్నాయి వాటిని మొత్తం రద్దు చేస్తాం మీకు ఆ బాధనే ఉండదని చెప్పి ఆటో కార్మికులకు నేను తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా తక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రజలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం దీని తదనంతరం రైతులు వ్యాపారం ఆగమాగం ఉండే అప్పులు బోరింగులు వేసుడు ఆ బోరింగులు 600 ఫీట్లు 700 ఫీట్లు ఇక అది చూపించేదానికి నమనమోన మనుషులు ఒకడు కొబ్బరికాయ పట్టుకొని వస్తాడు ఒకడు రాగి తీగ పట్టుకొని వస్తాడు ఒకడు తంగేడి కట్టే పట్టుకొని వస్తాడు ఒకడు నాకు ఏది అవసరం లేని బట్టికనే చెప్తాను ఇంకోటి వస్తాడు ఇంకా పలానా ఊరికాడ పంతులు బాగా చెప్తాడంటే కాలు పట్టుకొని ఆయన ఎందుకు కచ్చుడు ఎన్ని బాధలు ఆ బోరింగుల బాధలు ఎన్ని అవస్థలు పడ్డాం ఎన్ని గండాలు చూసినాం మనం ఆ బోరింగుల మోటార్ అది నడుచుకుంటూ దమ్మన బంద్ అయిపోతుంది ఏమైందంటే బోర్ ఎత్తిపోయింది ఉరుకురా ఉరుకురా మళ్ళీ బండి తీసుకురా పోరా మళ్ళోడు తీసుకొచ్చి మళ్ళేసుడు ఒకటెత్తే పడది 5-6 పొక్కలు ఎత్తే మళ్ళీ ఇంత పడాలి ఇక ఇట్లా కథ ఈ చక్కదనానికి కరెంటు తెలందా కచ్చుడు పోద్దా కచ్చుడు ఇక మనిషి పోదు రాత్రి పోయి మోటార్ల కానీ పందురు ఏ అర్ధరాత్రి వస్తుంది ఏ దొంగ రాత్రి వస్తుంది ఇన్ని బాధలు పడ్డాము రైతులు ఇది మారాలని చెప్పి స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా తెలంగాణ వ్యవసాయ రంగం స్థిరీకరణ జరగాలి రైతు నిమ్మలంగా వ్యవసాయం చేయాలి రైతు జేబులో 4 డబ్బులు రావాలి రైతుల అప్పులు తీరాలి అని సీరియస్గా నిర్ణయం తీసుకొని 4-5 పనులు చేసినాం ఇప్పుడు వీళ్ళంతా కాళేశ్వరం కట్టినాక మీకు అన్నపూర్ణ రిజర్వాయర్ వచ్చింది బ్రహ్మాండమైన ప్రకృతిలో ఉంటుంది నేను రాంగా పొంగా హెలికాప్టర్లు చూస్తూ ఉంటుందని ఇల్లంత గుండె దగ్గర దాని ద్వారా ఒక 35 ఎకరాలు వార్తం తీయాలి ఆ రిజర్వాయర్లు కట్టుకున్నాం దాని ద్వారా నీళ్ళు వారుతాయి ఒక్క రూపాయి కూడా మన దగ్గర పన్ను లేదు నీటి తీరువా పన్నులు లేవు మన దగ్గర అన్ని రాష్ట్రాల్లో వసూలు చేస్తారు ఇండియా మొత్తంలో అది బంద్ చేసినాం అదొక్కటే కాదు కరెంటు 24 గంటలు మంచిగా ఉండే కరెంటు మోటార్లు కాలని కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం దాంతోపాటు రైతు బంధు కాంగ్రెస్ రాజ్యం రేపటి నిన్న మా రైతు బంధు మన శివుల పడ్డాదా ముచ్చటా